నుంచి వలసలు పోతనే ఉన్నారు. మన బతుకుల్లో మార్పు రాలే. ఆనాడు కరీంనగర్ జిల్లాలో భయపడి 2009లో మహబూబ్ నగర్ పార్లమెంటుకు వలస వస్తే మనము కష్టపడి మన రక్తాన్ని చెమటగా మార్చి భుజాల మీద మోసి పార్లమెంటుకు కేసీఆర్ ను పంపిస్తే ఇంకా ఈ పాలమూరు జిల్లాను పడావు పెట్టి ఈ ప్రాంతంలో పల్లెర్లు మొలుస్తూనే ఉన్నాయి, వలసలు సాగుతూనే ఉన్నాయి. ఇంత తీరని అన్యాయం చేసిన చంద్రశేఖర్ రావును బీఆర్ఎస్ ను ఇవాళ ఓడించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది మిత్రులారా. అదే విధంగా పెద్దలు రుక్మారెడ్డి గారు కావచ్చు, జయపాల్ రెడ్డి గారు కావచ్చు, ఈడ రకరకాలుగా కాంగ్రెస్ లో వర్గాలు ఉన్నా ఇవాళ కసిరెడ్డి నారాయణ రెడ్డిని గెలిపించడానికి అన్ని వర్గాలు అన్ని అందరం ఏకతాటి పైకి వచ్చి ఇవాళ కల్వకుర్తిలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనుకున్నాం. మిత్రుడు వంశీ చంద్రరెడ్డి గారు జాతీయ స్థాయిలో పార్టీ కార్యక్రమాలలో బిజీగా ఉండడం వల్ల ఈరోజు వారే స్వయంగా కసిరెడ్డి నారాయణ రెడ్డిని కల్వకుర్తి నుంచి అభ్యర్థిగా వారే సూచించారు. ఇవాళ వార్డు మెంబర్ పదవి కూడా ఎవరు త్యాగం చేయడానికి సిద్ధంగా లేరు. అట్లాంటిది తన రాజకీయ భవిష్యత్తును పార్టీ కోసం పార్టీని అధికారంలో తేవడానికి వంశీయాల కసిరెడ్డి నారాయణ రెడ్డిని ఇక్కడ అభ్యర్థిగా పెట్టాడు. అదే విధంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కూడా టికెట్ ఆశించాడు, కానీ కల్వకుర్తిలో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల టికెట్ ఇవ్వకపోయినా మేమందరం నేను మిత్రుడు వంశీ చంద్రరెడ్డి గారు మాటిచ్చి ఆయనకు రాజకీయంగా కూడా సముచితమైన గౌరవం ఇస్తామని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి రాఘవేందర్ కూడా ఈరోజు సహకారం అందించాడు. మరి మిత్రులారా, నేను ఇవాళ ఇక్కడికి వచ్చిన మిత్రులను నేను అడగదలుచుకున్నా, శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు, ఇచ్చిన రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు, మన పాలమూరు జిల్లా రైతుల బతుకులలో ఏమైనా మార్పు వచ్చిందా, నిరుద్యోగ యువకుల జీవితాలలో ఏమైనా వెలుగులు వచ్చినాయా, బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళలకు ఏ మాత్రం న్యాయం జరగలేదు, పాలమూరు ఎడారిగా మారుతుంది. అందుకే ఈరోజు ఎవడినో అడిగి ఎవడో నిధులు విడుదల చేసేదానికోసం ఎదురు చూడొద్దు, మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం. నేను మీ బిడ్డను, నల్లమల బిడ్డను, సామాన్యమైన కొండరేపల్లి గ్రామంలో పుట్టిన వ్యవసాయ కుటుంబం, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న మారుమూల గ్రామం నల్లమల అడవి నుంచి ఈరోజు రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం శ్రీమతి సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు ఇచ్చిండ్రు. నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ మీ బిడ్డగా కాంగ్రెస్ పార్టీ గౌరవించి ఇంత పెద్ద కుర్చీ ఇచ్చింది, ఇవాళ పాలమూరు జిల్లా ప్రజలు ఆలోచన చేయాలి. ఈ జిల్లా నుంచి ఎవరెవరినో గెలిపించినాం, 13 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గెలిచినాయి, మన జీవితాలలో ఏమైనా మార్పు వచ్చిందా? అందుకే ఇవాళ వాళ్ళు లేదు వీళ్ళు లేదు 6 గ్యారంటీలే కాంగ్రెస్ అభ్యర్థులు ఈసారి పాలమూరు జిల్లా 14కు 14 కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, మన జిల్లాలో అభివృద్ధి తీసుకొచ్చి, పరిశ్రమలు తీసుకొచ్చి, రైతులకు నీళ్లు తీసుకొచ్చి అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అందుకే సోదరులారా, కాంగ్రెస్ పార్టీని ఇక్కడ గెలిపించాలి. ఈరోజు కేసీఆర్ మాట్లాడుతుండు కాంగ్రెస్ ఏం చేసిందని. నేను గుర్తు చేయదలుచుకున్నా, నాగార్జున సాగరు, శ్రీశైలము, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్సాగరు, ప్రియదర్శిని, జూరాల ప్రాజెక్టులు మేం కట్టినాం, ఇవాళ లక్షలాది ఎకరాలకు మేం నీళ్ళు ఇచ్చినాం, 100 కోట్ల మింగి కాళేశ్వరం కట్టినాను, మన చూస్తే మేడిగడ్డ కూలింది, ఇవాళ చూస్తే సుందిళ్ళ పగిలింది, ఇవాళ సుందిళ్ళ ప్రాజెక్టు పలుగులు వచ్చి నీళ్లు గారుతున్నాయి. ఎంకటికి ఎవడనంట పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక కలిసి కూలిపోయిందంట, ఎంకటికి ఎవడో పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తలుగుతనే కూలిపోయిందంట. ఇవాళ కేసీఆర్ అతి తెలివితేటలతో కాళేశ్వరం కడితే 100,000 కోట్లు మింగితే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటి కుంగిపోయింది, ఇంకొకటి పగిలిపోయింది. అందుకే మిత్రులారా, ఇవాళ కాంగ్రెస్ గెలవాలి, ఇవాళ ఈ రాష్ట్రంలో మార్పు కావాలి అంటే కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలి అంటే కాంగ్రెస్ రావాలి.
నేను మార్పు కావాలి అంటే మీరు కాంగ్రెస్ రావాలి అని మీరు అనాలి మిత్రులారా, సరేనా? మార్పు కావాలి.